జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఇవాళ ఫైరింగ్ జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే 2 సార్లు కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా ఫైరింగ్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు పంచన్ బాటలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. దేశ ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 4 భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. ఇవాళ జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు చెప్పారు. దేశ ఫారెస్ట్ బెల్ట్లో ఉన్న దార్కోటే ఉరాద్బాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన దళాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చాలా కఠినమైన కొండ ప్రాంతాలు, వెదర్ వల్ల ఉగ్రవాదులు ఏరువేత సమస్యాత్మకంగా మారింది. సోమవారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్ చెందిన జైషే మహమ్మద్తో లింకు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సోమవారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో కార్జిలింగ్కు చెందిన కెప్టెన్ బ్రిజేష్ తాఫా, ఏపీకి చెందిన నాయక్ డి రాజేష్, రాజస్థాన్కు చెందిన సిఫాయిలు బిచ్చింద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ సంస్థకు షాడో గ్రూప్ ది కాశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.